జైలుకు వెళ్ళడం వల్ల ఎవరికి లాభం జైలుకు పంపించిన వారికి లాభమా జైలుకు వెళ్ళిన వారికి లాభమా దీనిపైన కాంక్రీట్గా ఎవిడెన్స్ ఎక్కడ లేదు ఇప్పుడు కరుణానిధి జయలలిత లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళాక రాజకీయంగా లాభ లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చిన మొదటి ఎన్నికలు గెలవలేదు రెండవ ఎన్నికలో గెలిచారు అందువల్ల జైలుకు కవిత ఇప్పుడు జైలుకెళ్ళిన తర్వాత బీఆర్ఎస్కి లాభం కలుగుతుంది అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా భావించడం లేదు అందువల్ల జైలుకు వెళ్ళడము అనేది ఒక పాజిటివ్గా ఉపయోగపడుతుందా నెగిటివ్గా ఉప ఉపయోగపడుతుందా అనేది ఎక్కడా ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్స్ లేదు